శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 28 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి సాయంకాలం 4:15 వరకు ఉంది. తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 12:24 వరకు ఉంది. తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. మధ్యాహ్నం 12:24 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. సోమవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేస్తే 12 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, విజయం వరిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి శ్రవణ నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో ఉన్నాడు. చంద్రుడు మకరంలో ఉన్నాడు కాబట్టి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపు బంధువులతో కూడా కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఆవుకి అట్టిపండు కానీ నానబెట్టిన బియ్యం కానీ ఆహారంగా తినిపించాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మకరంలో శనింట్లో నీచబడ్డాడు కాబట్టి ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా సరే, ప్రాపర్టీస్ కొంట అమ్మటం ఇలాంటివి టెంపరీగా వాయిదా వేసుకోండి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుజుడు నీచబడ్డాడు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆ పనులు ఏంటంటే శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 12:24 వరకు ఉంది కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు స్టార్ట్ చేసుకోవచ్చు, కొత్త విద్యలు నేర్పించుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగులు తీసుకోవడానికి కూడా అనుకూలం. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే భూములు, గృహాలు కొనడానికి, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా శ్రవణ నక్షత్ర బలం చాలా బాగా పనిచేస్తుంది. యజ్ఞాలు నిర్వహించడానికి, హోమ శాంతికి, అలాగే యోగాభ్యాసాలు చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ శ్రవణ నక్షత్రం అనేది బాగా పనిచేస్తుంది. అలాగే వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి అనుకూలం. ప్రధానంగా క్షురకర్మ, అభ్యంగన స్నానం చేయించుకుంటే చాలా మంచిది. సోమవారం శ్రవణ నక్షత్రం కాబట్టి ఒంటికి, తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది. అలాగే మధ్యాహ్నం 12:24 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. ఈ ధనిష్ట నక్షత్రం ఉన్న టైంలో కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. కొత్తగా ఏమైనా ఎడ్యుకేషన్స్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే భూములు, ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్, ముఖ్యమైనటువంటి అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ ధనిష్ట నక్షత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ధనిష్ట నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. సంగీతపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ ధనిష్ట నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:24 తర్వాత ధనిష్ట నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశ అక్షర మంత్రం 12 సార్లు జపించుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్ర జపం 12 రాశుల వాళ్ళకి అదృష్టాన్ని చాలా చక్కగా కలిగింపజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 1:00 నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో చంద్రహోర బలం ఉంటుంది. ఈ చంద్రహోర బలం ఉన్న టైంలో మనసుకు నచ్చిన పనులు చేస్తే చాలా మంచిది. రేటింగు, పెయింటింగు ఇలాంటివన్నీ మనసుకు నచ్చిన పనులు చేస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే స్త్రీలకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా చంద్రహోర మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పాలు, పెరుగు, కూల్ డ్రింక్ వ్యాపారాలు స్టార్ట్ చేసి విజయం సాధించడానికి కూడా చంద్రహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ అందరి ఆదరాభిమానాలతో మాచిరాజ్ భక్తి ఛానల్ 4 లక్షల సబ్స్క్రైబర్స్ని దాటి ముందుకు వెళుతోంది. ఇంకా మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీకోసం మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలతో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.